ఒకటి, మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు? మనం చేసే పూజలు కేవలం భగవంతుడినో అమ్మవారినో కరుణించమని వేడుకునే తంతులు కాదు. మానవ నేత్రాలతో చూడడానికి వీలుపడని శక్తులను పూజించి సంతృప్తి పరిచి మనకు అనుకూలంగా ప్రేరేపించడం జరుగుతుంది. ఆ శక్తులనే మన ఋషులు శక్తి స్వరూపులైన దేవతలుగా దేవుళ్ళుగా మనకు తెలిపారు. లక్షణాన్ని బట్టి రూపాన్ని తెలియపరిచారు. త్రికరణ శుద్ధిగా చేసే పూజలు తప్పక ఫలిస్తాయి, ఎందుకంటే అది శాస్త్రం కాబట్టి. రెండు, పూజ అంటే ఏమిటి? పూజించడం అర్చించడం భగవంతుని అనుగ్రహం కోసం చేసే ఉపచారాలు. మన ఋషులు వేల లక్షల సంవత్సరాలు శ్రమించి యోగాన్ని దానాన్ని తపస్సుని తెలుసుకున్నారు. వాటి సహాయంతో విశ్వాంతరాలంలోని ఎన్నో రహస్యాలను ఛేదించారు. ఏ శక్తిని ఎలా ప్రేరేపిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకొని సామాన్య మానవులకు కూడా అందేలా పూజా విధానాన్ని ఏర్పరిచారు. శక్తిని నిక్షిప్తం చేసుకోగల మహత్తరమైన గుణం ఉన్నది కనుక పూజలలో ప్రధానంగా నీటిని ఉపయోగిస్తారు. మన ఎదుట ఉన్న ప్రతిమలలోకి భగవంతుని ఆవాహన చేసి షోడచోపచారాలతో పూజించి మంత్రాల ద్వారా శక్తిని మేల్కొలుపుతారు. చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పారద్రోలి దైవికమైన శక్తిని ప్రసరింపజేస్తారు. ఆ దైవిక శక్తులే మనల్ని వెన్నంటి కాపాడి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చి సకల శుభాలను కలుగజేస్తాయి. అంతేకాదు, మంత్రాలు ఉచ్చరించడం వినడం వల్ల శరీరంలో అనేక రుగ్మతలు తొలగుతాయి, మానసిక వికాసం కలుగుతుంది, ఏకాగ్రత జ్ఞానం పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పూజా విధానంలో ఇంత శాస్త్రం ఉంది. మొక్కుబడిగా పెట్టే నమస్కారాలు కొట్టే కొబ్బరికాయలు పూజలు కావు. మూడు, పూజ ఎన్ని రకాలు? సత్వ రజస్ తమో గుణాలనే త్రిగుణాలకి అనుకూలంగా సాత్విక ఆరాధనాలను, రజోగుణ ప్రధానమైన యజ్ఞ యాగాది క్రతువులను, తమోగుణ ప్రధానమైన ఆరాధనకు తంత్ర శాస్త్రాన్ని మన ఋషులు ఏర్పరిచారు. వీటిలో ఒక్కో విధానంలో ఎన్నో రకాల శాఖలు ఉన్నాయి. నాలుగు, మంత్రంలోని మహత్తు ఏమిటి? మనం ఉచ్చరించే అక్షరాలు తరంగాలై అనుకూల శక్తులను ప్రేరేపించడం కోసం మంత్రాలను ఏర్పరిచారు. అంతే తప్ప భగవంతునికి సంస్కృతం తప్ప మరో భాష రాదని కాదు. మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఓంకార నాదం మన శరీరంలో పరిసరాలలో చూపే అద్భుతమైన ప్రభావాల గురించి ప్రపంచమంతా అంగీకరించింది. ఇక సంస్కృత భాష గొప్పదనం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పుకోబడ్డది. కానీ భారతదేశంలో మాత్రం చాలా చోట్ల సంస్కృతాన్ని మృత భాషగా పేర్కొనడం మన అజ్ఞానానికి పరాకాష్ఠ. ఐదు, పూజలు ఫలించకపోవడానికి కారణం. కల్లెదుట భగవంతుని రూపాన్ని ఆధారంగా ఊతంగా చేసుకుని ఆద్యంతరహితుడైన స్వామిని ఆవాహన చేసి సర్వస్య శరణాగతితో ఆరాధించడమే పూజ అంటే. భగవంతుని తత్వాన్ని మరిచి పటాలకు పూజ చేయడం వల్ల ప్రయోజనం కలగదు. మనస వాచ కర్మణ భగవంతుని ఆరాధిస్తే మట్టి ముద్దలో కూడా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.